వెల్కమ్ టువీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు రెండు నెలలు కావస్తున్న పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది ఓవైపు అధికార పార్టీ కాంగ్రెస్ను బీఆర్ఎస్ బీజేపీలు అవకాశం చిక్కినప్పుడల్లా ఆడేసుకుంటున్నాయి హామీల అమలుకు సంబంధించి ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నాయి వీటికి కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్లు ఇస్తున్నారు ఇదిలా కొనసాగుతుండగానే పాలమూరులో కాంగ్రెస్ బీజేపీల మధ్య పార్లమెంట్ ఎన్నికల వార్ మొదలైంది ముఖ్యంగా పాలమూరులో రాజకీయం హీట్ పుట్టిస్తోంది ఇంకా అభ్యర్థులే ఖరారు కాలేదు కానీ అప్పుడే నువ్వా నేనా అన్న రేంజ్లో వ్యాఖ్యలు చేసుకుంటున్నారు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు పోటా పోటీగా ఇప్పటికే ఫ్లెక్సీలు పోస్టర్లతో ఎన్నికల హడావుడిని రేకెత్తిస్తున్నాయి తాజాగా మరో అడుగు ముందుకేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావాహ నేత చెల్లా వంశీధర్ రెడ్డి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు రెడ్డి తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణపై చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి కాంగ్రెస్లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అరుణ చెందన్నారు వంశీచంద్రెడ్డి తాను చెప్పింది అబద్ధమని డీకే అరుణ మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంలోకి వచ్చి చెప్పినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు అటు వంశీచంద్రెడ్డి సవాల్ పై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు వంశీచంద్రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆమె కొట్టిపారేశారు కేవలం గుర్తింపు కోసమే తనపై కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు ఆయన చెప్పిన కథకు నేను సిద్ధంగా లేనని వెల్లడించారు వంశీచంద్రెడ్డి చెప్తున్నట్లుగా నాటి సమావేశంలో లో పాల్గొన్న జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ భట్టి విక్రమార్క ఇతర నేతలందరినీ ఆలయానికి తీసుకురావాలి వారందరూ సైతం రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించింది డీకే అరుణ వాళ్ళు సిద్ధమైతే తాను కూడా సిద్ధమని ఏ ఆలయానికి రమ్మన్నా వస్తానని ప్రతి సవాలు విసిరారు డీకే అరుణ ఆయా పార్టీల నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతల సవాళ్లు ఉమ్మడి జిల్లాలో రచ్చలేపుతున్నాయి ఇంకా అభ్యర్థిత్వాలే ఖరారు కాలేదు అప్పుడే నేతలు ఎన్నికల వాతావరణం తెచ్చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు అయితే ఈ ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు